ఇంకో శుభవార్త కూడా చెప్పాలి ఇంకా అక్కడక్కడ కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు రూపాయికి తొంభై పైసలు పెన్షన్లు వచ్చినాయి కొత్తగా కొంతమంది భర్త వాళ్ళు కానీ కొంతమంది పెద్ద మనుషులు కానీ ఒక ఐదు పది పైసలు అక్కడో ఇక్కడో పెన్షన్లు అడుగుతున్నారు అతి త్వరలో వచ్చే నెల రెండు నెలలలో ఒక్క పెన్షన్ కూడా మిగలకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఇప్పటికే నలభై లక్షల పెన్షన్లు ఉన్నాయి యాభై ఏడేళ్ళు నిండగానే పెన్షన్ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దాంట్లో భాగంగా దాదాపు మరో పది లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నది ఎవరైతే అర్హులు ఉన్నారో ఏ ఒక్క అర్హులు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం అంతేకాకుండా ఇయాల మిషన్ భగీరథ త్రాగునీరు మా అక్క చెల్లెలు చెప్పాలి ఒకనాడు కొడంగల్ ప్రాంతంలో నీళ్లు కావాలంటే గగన కుసుమం చాలా ఇబ్బంది పడ్డరు ఆ ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని పొయ్యి పొయ్యి బిందెలు బిందెలు కొట్లాడుకొని సొట్టలు పడ్డాయి మంచి నీళ్లు లేక పడ్డరు ఇవాళ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరత నీళ్లు తెచ్చి కాలమైనా కాకపోయినా ఇవాళ బ్రహ్మాండంగా కృష్ణానది నీళ్లు మీ ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది ఎంతో కొంత నీళ్ల బాధ తీరింది ఇంకెక్కడన్నా ఏదైనా ఒక ఊరో ఒక తండానో ఒక గల్లీయో మిగిలిపోతే దాన్ని కూడా తప్పకుండా చేయిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇలా కర్ణాటకలో నీళ్ళు ఉన్నాయా మీ గెట్ అవుతల చూడు అక్కడ ఎంత గోస పడుతుండ్రు అక్కడ కరెంటుకి ఎంత ఇబ్బంది పడుతుండ్రు అక్కడ పెన్షన్ ఎంత వస్తున్నది అక్కడ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఎంత డబ్బు ఇస్తున్నారో అడగండి ఇలా మన ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తుండ్రు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బీజేపీ పాలించే కాంగ్రెస్ పాలించే ఏ రాష్ట్రంలోనైనా కళ్యాణలక్ష్మి పథకం ఉందా అని నేను అడుగుతా ఉన్నా మాటలు మస్తు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడమంటే తెల్లారి వరకే అరిచేతుల వైకుంఠం చూపిస్తాడు నువ్వు ఎనిమిదేళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఎందుకు దవాఖాన కట్టలే నువ్వు తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఎందుకు కొడంగల్కి ఒక బస్ డిపో దేయలేకపోయినావు ఎందుకు ఒక డిగ్రీ కాలేజ్ దేయలేకపోయినావు అదే నరేందర్ రెడ్డి గారు ఇలా తెచ్చి చూపించలేదా ఇన్నేళ్ళ ప్రజల కోరిక నెరవేర్చలేదా ఇక ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడుతు రైతు డిక్లరేషన్ మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం అంటుండ్రు అయ్యా నువ్వు చేసేది ఉంటే మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో జై ఫస్ట్ నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో జై ఫస్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో వడ్లు కొనకపోతే పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు వడ్లు అమ్ముకుంటున్నారు పక్కన కర్ణాటకలో వడ్లు అమ్మకపోతే పద్నాలుగు వందల రూపాయలకు దొడ్డిదారిని వచ్చి మన కొడంగల్లను కోస్గిలు అమ్ముకొని పోతున్నారు నిజం కాదా ఇది అదే మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనని తొండేటాడితే కూడా పంతొమ్మిది వందల అరవై రూపాయల కోసం ప్రతి గింజ కూడా వడ్లు కొన్నది అవునా కాదా మీరే చెప్పాలి కొంటున్నారా కర్ణాటకలో కాంగ్రెస్ పరిపాలించే ఛత్తీస్గఢ్ లా కొంటున్నారా ఒక్క గింజ లేకుండా ఎంత కష్టమైనా మా రైతుల దగ్గర వడ్లు కొంటనని పంతొమ్మిది వందల అరవై రూపాయల కాడికి వడ్లు కొన్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు నేను సీదా అడుగుతున్నా కన్న తల్లికి గాజులు చేయించినోడు పిన్న తల్లికి గాజులు చేయిస్తాడా అరే మీరు అధికారంలో ఉన్నటువంటి ఫస్ట్ ఛత్తీస్గఢ్లో జై నువ్వు అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్ల జై అక్కడ జయరట ఇక్కడ మాత్రం అరచేతుల వైకుంఠం చూపిస్తుంది మీరు అధికారంలోకి వచ్చేది లేదు మీకు అవకాశమే లేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అది జరగదు అది కళ కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఇవాళ టిఆర్ఎస్ పార్టీయే ఉంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఇంకోటి కూడా ఆలోచించండి ఎందుకంటే వాళ్ళ మాటలు వింటుంటే ఓ చిన్న కథ కూడా గుర్తొచ్చింది నాకు మా అక్క జిల్లెలు ఇయాల ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే కథ ఎట్లుందంటే వెనకటికో మేర మిషన్ మిషిన్ దర్జీ మిషన్ కుడతా ఉంటే ఆ సూది ఇస్ కింద పడ్డదట సూది దొరకలేదని చాలాసేపు వెతికిందట టార్చ్ లైట్ పెట్టి సూది దొరుకుతుందేమో అని ఎంత వెతికినా సూది దొరకలే దొరకపోతే దేవునరాలకు పోయిండట దేవు నరాలకు పోయి దండం పెట్టిండట దేవుడికి దేవుడా దేవుడా సూది అయితే దొరకని కిలో చక్కెర వంచి పెడతా అన్నడట లోపలికెళ్ళి భార్య ఉరికొచ్చిందట అరే ఏం పిచ్చోను ఉన్నవాను ఐదు రూపాయల సూదికి యాభై కి రూపాయల కిలో చక్కెర వంచి పెట్టాడు ఎవడన్నా నీకేమన్నా అసలు ఏమైనా జ్ఞానం ఉందా గా సూదే నీరు చక్కెర వంచుడేందని లొలిపెట్టిందట భార్య ఆయన దర్జీ ఏమన్నాడట అంటే ఓ స్పిచ్చిదాన నీకే ఉన్నా అదే తెలివి నీకంటే ఎక్కువ తెలివి ఉన్నది నాకు సూదైతే దొరకని చక్కరెగబెట్టుడు ఎంతసేపు అన్నాడట ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ రేవంత్ రెడ్డి కథ కూడా గంతే ఉన్నది ఓట్లయితే డబ్బల వాడని గెలవనైతే గెలవని మోసం చేసుడు ఎంతసేపు ఎగవెట్టుడు ఎంతసేపు అన్నట్టు ఉన్నది మనం దయచేసి మోసపోవచ్చు అన్నీ ఆలోచించుకోవాలి మీ కళ్ళ ముందు అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లల్లో కాని పనులు ఆస్పత్రి అయితేమి డిపో అయితేమి ఫైర్ స్టేషన్ అయితేనేమి ఎక్సైజ్ సిఐ ఆఫీస్ అయితేనేమి మిషన్ భగీరథ నీళ్ళైతేనేమి కొడంగల్ పట్టణంలో జరుగుతున్న రోడ్లైతేనేమి తండాలు గ్రామ పంచాయతీలు అయితేనేమి తండాలకు అయితేనేమి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పనులు ఈ అభివృద్ధి కొనసాగాలన్నా పాలమూరు నీళ్లు మన కొడంగల్ నేల తడవాలన్నా మన కేసీఆర్ నాయకత్వాన్ని మనం బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా ఇవాళ ఆశీర్వదించండి తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుపోతాం మా అక్క చెల్లెల దరఖాస్తు నాకు మీదికి వచ్చింది మూడు విషయాలు అడిగినారు మీరు ఒకటి అభయహస్తం డబ్బులు మాయి మాకు ఇప్పించండి అని అతి త్వరలోనే ఆల్రెడీ కొన్ని కాన్ఫరెన్సీల్లో వేసినారు మీకు కూడా ఇదే నెలలో మీరు కట్టిన అభయహస్తం డబ్బులు మిత్తితో సహా మీ బ్యాంకుల్లో జమ చేస్తాం ఇదే నెలలో అంతేకాదు అభయహస్తంలో ఐదు వందల పింఛనే ఉండే ఇంక ఏ పైసలు మీరు కట్టకుండా యాభై ఏడేళ్ళు నిండగానే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ మీకు అందిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనకు చేస్తా ఉన్నా అంతేకాదు మా అక్క చెల్లెళ్ళు మా వడ్డీ లేని రుణం డబ్బుల గురించి కూడా అడుగుతున్నారు తప్పకుండా కొద్దిగా కరోనా వచ్చి తిప్పలైంది కొంత ఇబ్బంది అయింది కరోనా వస్తే మీ అందరికి పది పది కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చినాం పదిహేను వందల రూపాయలు బ్యాంకుల్లో వేసినాం మందులు ఇచ్చినాం మీ అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేసినాం మీ వడ్డీ లేని డబ్బులు కూడా ఒక్క పైసా లేకుండా తప్పకుండా త్వరలోనే మీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా మీ వడ్డీ లేన్రుని డబ్బులు కూడా అందిస్తామని చెప్పి కూడా మా అక్క చెల్లెలకు మనవి చేస్తా ఉన్నా ఇవే కాకుండా ఎమ్మెల్యే గారు ఇంకా కొన్ని పనులు అడిగిండాను ఆసుపత్రిలో మంచి డాక్టర్లను పెట్టమన్నాడు సిబ్బందిని ఇవ్వమన్నాడు పరికరాలు ఇవ్వమన్నాడు ఇక్కడనే కాన్పు కావాలి సి సెక్షన్ పెద్ద ఆపరేషన్లు అవసరం ఉంటే ఇక్కడే జరగాలి ఎవరికన్నా కాల్లో చేతిలో యాక్సిడెంట్ అయి దెబ్బ తగిలినా ఇరిగినా మా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా సేవలు కావాలి దానికి ఎక్స్రే మిషన్ కావాలి ఒక అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ ఇంకొక అడిషనల్ అంబులెన్స్ కావాలి మా ఆసుపత్రిని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని కోరినరు వారు కోరిన విధంగా మీకు ఒక కొత్త వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను అదనంగా ఈ కొడంగల్ ప్రాంతానికి అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా